గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తున్నాను. ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 4000 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పుడు ఒక సమాచారాన్ని తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సో వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం వివరాల్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 4000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పెండింగ్లోనే, న్యాయ వివాదాలతో నిలిచిన నియామకాలు, విద్యార్థుల సంఖ్య పెరిగితే బోధన కష్టమే. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. డిఎస్సి 2018 నిర్వహించి దాదాపు 2 ఏళ్ళు కావస్తున్నా ఇంతవరకు అన్ని పోస్టులను భర్తీ చేయలేదు. దీంతో కొత్త డిఎస్సి ప్రకటన నిలిచిపోయింది. ఫలితంగా నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పట్లేదు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత పోస్టుల భర్తీ ప్రకటన సమయంలో అధికారులు చేస్తున్న పొరపాట్ల వల్ల న్యాయ వివాదాలు ఏర్పడుతున్నాయి. దీంతో నియామకాలు పెండింగ్లో పడుతున్నాయి. అసలు వివాదాలు ఏమున్నాయి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇచ్చారు చూడండి డీటెయిల్గా. డిఎస్సి 2018 7902 పోస్టులు ప్రకటించగా ఇప్పటికీ భర్తీ కానివి 4481 ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, తొలిసారిగా గత డిఎస్సికి ఆన్లైన్లో పరీక్ష నిర్వహించారు. దీంతో ఎస్జిటి పరీక్షలు మొత్తం 16 సెషన్లలో జరిగాయన్నమాట. అయితే ఒక విడుదల ప్రశ్నాపత్రం తేలిగ్గా, మరో విడుదల కఠినంగా వచ్చిందని, మొత్తం పరీక్షను నార్మలైజేషన్ చేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వివాదం చూద్దాం. భాషా పండితులు, స్కూల్ అసిస్టెంట్లు పోస్టుల విషయంలోనూ వివాదం ఏర్పడింది. ఓకే, ఆ తర్వాత ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాల్ పోస్టులకు గతంలో పనిచేసిన సమయంలో నిర్దిష్టమైన వేతనం ఉండాలని నిబంధన అయితే పెట్టారు. అయితే ప్రైవేట్లో పనిచేసిన వారికి అంత వేతనం లేదంటూ వేతనాన్ని తగ్గిస్తూ మరో సవరణ ఉత్తర్వు జారీ చేశారు. ఇది న్యాయ వివాదానికి దారితీసింది. ఆ తర్వాత వ్యాయామ ఉపాధ్యాయులకు మొదటిసారిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను నిర్వహించారు. దీనిపై కొందరు న్యాయస్థానానికి వెళ్లారు. సో ఫ్రెండ్స్, సో పెండింగ్లో ఉన్న 4000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.